సో నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 50 and 250 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై టూ, ద క్వోషంట్ ఈజ్ 50, ద సెకండ్ నెంబర్ ఈజ్. సార్ ఆల్రెడీ మనకు డివిజన్లో ఒక ఫార్ములా ఉంటుంది సార్, అదేంటంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ క్వోషంట్ ప్లస్ రిమైండర్ అని ఉంటుంది సార్. బట్ ఇది మీకు అవసరం లేదు, బట్ అండర్స్టాండింగ్ పర్పస్లో చెప్తున్నా. సో ఇక్కడ నాకు ఈ డివిడెంట్ కావాలంటే, డివైజర్ అంటే ఏంటంటే ఏదైతే డివైడ్ చేస్తుందో దాన్ని డివైజర్ అంటారు. ఇక్కడ ఈ టూ అనేది డివైడ్ చేస్తుందంట. ఓకే, కోషెంట్ అనేది 50 ఉందంట, కానీ ఇక్కడ రిమైండర్ అనేది 0 ఉంది. అంటే ఇక్కడ లీవ్స్ రిమైండర్ 0 అనకపోయినా సరే 0 అని ఉంటుంది. అంటే ఇది డివిజన్ అల్గారిథంలో ఒక పార్ట్ సార్. అంటే నాకు ఈ నెంబర్ ఎంత వస్తుంది అంటే 100 అనేది వస్తుంది. దీని ప్రకారంగా నేను ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ నెంబర్ అనేది 100 సార్. ఓకే, ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు, ద సెకండ్ నెంబర్ ఏమన్నా అంటున్నాడు. నాకు ఆల్రెడీ తెలుసు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నాకు 100 అని తెలిసింది, సెకండ్ నెంబర్ నేను ఎక్స్ అనుకుంటున్నా, హెచ్సిఎఫ్ వచ్చేసరికి 50 ఇంటూ ఎల్సిఎం వచ్చేసరికి 250. 51 టైమ్, 52 టైమ్స్, 21 టైమ్, 225 టైమ్స్. అంటే నాకు సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది సార్ అంటే 125 సార్, విచ్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1320 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6, ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ సింపుల్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆల్రెడీ 6 అని వచ్చింది. 6 వన్ టైం, 6 టూ టైమ్స్ 12, ఇక్కడ 1 ఉంటుంది, 1 2, 6 టూ అండ్ 12, ఇక్కడ 0 ఉంటుంది. సో ఎల్సిఎం ఎంత వచ్చింది సార్ అంటే 220, విచ్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ టూ కో ప్రైమ్స్ ఈజ్ 117, దేర్ ఎల్సిఎం షుడ్ బి. సార్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. కో ప్రైమ్స్ అంటే ఏంటి అంటే వాటికి ఎట్లాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా 2 3, ఒకటి తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఉండద్దు. సారీ, కో ప్రైమ్స్ ఏంటంటే ఒకటే ఫ్యాక్టర్ ఉండాలి, అది 1 అయి ఉండాలి. సో మిగతాది ఏ ఫ్యాక్టర్ అంటే, ఇప్పుడు 2కి ఫ్యాక్టర్స్ ఏంటి సార్ అంటే 1 అండ్ 2, 3కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ 3. ఇప్పుడు ఈ 2కి 3కి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే 1 మాత్రమే. మిగతా ఈ 3కి 2 ఫ్యాక్టర్ కాదు, ఈ 2కి 3 ఫ్యాక్టర్ కాదు. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కో ప్రైమ్స్ అంటే ఏంటంటే ఉన్న ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఒకటై మాత్రమే ఉండాలి. సో ఇలాంటి వాటికి మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అవుతుంది సార్, డైరెక్ట్ స్ట్రేట్ అవే పాయింట్ స్ట్రేట్. ఓకే, అంటే ఏవైనా రెండు కో ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఎల్సిఎం అవుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు 3 తీసుకోండి, 5 తీసుకోండి, వీటికి ఫ్యాక్టర్ అనేది, కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ టూ కో ప్రైమ్స్ ఈజ్ ఆల్వేస్ ఎల్సిఎం అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఆప్షన్ బి సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 3 డిఫరెంట్ నెంబర్స్ ఈజ్ 120, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి దేర్ హెచ్సిఎఫ్. సో ఒక 3 నెంబర్స్ ఉన్నాయి సార్, వాటి యొక్క ఎల్సిఎం అనేది 120 అయ్యిందంట. సో ఎల్సిఎం అనేది 120 అయ్యిందంటే దానికి ఫ్యాక్టర్స్ చూసుకుందాం ఒకసారి. జస్ట్ 260 టైమ్స్, 230 టైమ్స్, 215 టైమ్స్, 35 టైమ్స్. ఓకే, అంటే 120 ఎల్సిఎం అనేది ఇక్కడ 2 × 2 × 2 × 3 × 5 అని వచ్చింది. ఇది ఎల్సిఎం సార్. ఇప్పుడు ఏమంటున్నాడంటే హెచ్సిఎఫ్ అనేది ఏది కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ దేన్నైనా మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా నాకు అందులో
ఈ నెంబర్లలో ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 తీసుకున్నాం సార్, ఈ 8 అనేది వీటిని మల్టిప్లై చేస్తే ఏదన్నా వస్తుంది అంటే 2 2 టైమ్స్ 4 4 2 టైమ్స్ 8 ఇది వస్తుంది. అంటే కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 12 అంటే 2 2 టైమ్స్ 4 4 3 టైమ్స్ 12 అంటే ఇది కూడా ఛాన్స్ ఉంది. 24 అంటే ఆల్రెడీ మనకు 12 వచ్చింది, 12 2 టైమ్స్ 24 ఇది కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఎల్సిఎమ్ 120 ఉన్నదానికి హెచ్సిఎఫ్ కానిది ఏదంటే 35. ఎందుకంటే మీరు ఏం చేసినా సరే మీకు 35 రాదు. 35 రావాలంటే ఈ 5 ఇంటూ 7 ఉండాలి, కానీ ఎల్సిఎంలో 7 మల్టిపుల్ ఎలాంటిది లేదు. ఓకే, సో కాబట్టి నా యొక్క ఆప్షన్ ఏంటిది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ది హెచ్సిఎఫ్ అంటే ఆప్షన్ డి సార్. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నెవర్ బి దర్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం. చూడండి సార్, హెచ్సిఎఫ్ అనేది 8 అంట. సో నేను ఆల్రెడీ చెప్పాను హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంలో ఫ్యాక్టరే, ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అని మనం ఒక అనుకోవచ్చు. అంటే ఎల్సిఎంలో ఖచ్చితంగా ఈ హెచ్సిఎఫ్ అనేది ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు 2 నెంబర్లు తీసుకోండి, 3 నెంబర్లు తీసుకోండి, ఎన్ని నెంబర్లైనా తీసుకోండి, కానీ అందులో ఖచ్చితంగా అన్నిట్లో 8 8 8 మాత్రం ఉన్నప్పుడే దాన్ని హెచ్సిఎఫ్ అంటాం మనం, అంతేనా కాదా? రైట్. సో ఇప్పుడు నాకు ఏమంటున్నాడంటే హెచ్సిఎఫ్ అనేది 8 ఉంది కానీ ఎల్సిఎం కాంది ఏది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా చూసుకోవాల్సింది ఏంది, 8 మల్టిపుల్స్, రైట్? 8 మల్టిపుల్ ఏదైతే కాదో అది ఎల్సిఎం కాదు, రైట్? సో ఇక్కడ 8 3 టైమ్స్, కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది, సో ఇది మన ఆన్సర్ కాదు. 8 6 టైమ్స్ 48 ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఎందుకంటే 8 మల్టిపుల్ అది. 8 7 టైమ్స్ 56 కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, కానీ ఇక్కడ ఇది 8 మల్టిపుల్ కాదు, 8 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది ఎల్సిఎం అయ్యే ఛాన్స్ అనేది లేదు సార్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 9570 దెన్ దర్ హెచ్సిఎఫ్ కెన్ బి. ఇది కూడా సార్ జస్ట్ ఈ 9570కి ఏదైనా ఫ్యాక్టర్ అవుతుందా కాదా ఒకసారి మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు 9570కి 11 అనేది ఫ్యాక్టరా కాదా అంటే ఆల్రెడీ చెప్పాను. సో ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసి అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తే మనకు 0 అన్న 11 మల్టిపుల్ అన్న రావాలి, అప్పుడే మనకు అది 11 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇక్కడ 9 ప్లస్ 7 16 అవుతుంది, మైనస్ 5 ప్లస్ 0 5 అవుతుంది. సో నాకు ఆన్సర్ అనేది 11 వస్తుంది, అంటే ఖచ్చితంగా ఇది 11 మల్టిపుల్ కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది సార్ పక్కకెట్టండి. ఇప్పుడు 12 మల్టిపుల్ కావాలంటే ఖచ్చితంగా అది 3 మల్టిపుల్ కావాలి, అదేవిధంగా 4 మల్టిపుల్ కూడా కావాలి. ఓకే, సో 3 మల్టిపుల్ 4 మల్టిపుల్ అయితేనే 12 మల్టిపుల్ అవుతుంది. కానీ మనకు ఒక రూల్ ఏమని తెలుసు అంటే 70 అనేది అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేటిది 4 తోటి డివైడ్ అయితేనే అది 72 ఉంటే అయ్యేది, ఎందుకంటే 18 4 టైమ్స్, కాబట్టి ఇది 4 మల్టిపుల్ కాదు. ఇది 4 మల్టిపులే కాదు, 12 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఏముంది, కాదు. ఓకే రైట్. ఇప్పుడు 19 ఉంది. సో 19 అంటే ఇక్కడ 9570 సార్, మనకు ఆల్రెడీ తెలుసు 19 టేబుల్, 19 5 టైమ్స్ ఎట్లాగూ 95, కానీ ఇక్కడ 70 ఉంది, 70 అనేది పోదు, అంతేనా? రైట్. సో కాబట్టి ఇది 19 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది కూడా నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 21 మల్టిపుల్ కావాలంటే 3 మల్టిపుల్ కావాలి, 7 మల్టిపుల్ కావాలి. సో 3 మల్టిపుల్ అవుతుందా అంటే ఇది 9 ప్లస్ 5 14 14 ప్లస్ 7 21. సో 21 అంటే 3 మల్టిపుల్ అవుతుంది, కానీ ఇది 7 మల్టిపుల్ అవుతుందా కాదా అనేది మనం మాన్యువల్గా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వేరే మెథడ్ ఉంది, కానీ దాని చాలా పెద్దగా ఉంటుంది, దానికంటే ఇది బెటర్. 7 1 టైమ్, ఇక్కడ 2 మిగులుతుంది, 5 2 5. 7 3 టైమ్స్ 21, 4 మిగులుతుంది, 4 7 అంటే ఇక్కడ 7 6 టైమ్ 42 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది, అంటే ఇక్కడ నాకు ఖచ్చితంగా ఒక రిమైండర్ అనేది ఉంటుంది, కాబట్టి ఇది 7 మల్టిపుల్ కాదు, అంటే నా ఆన్సర్ ఇది కాదు. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఈ నెంబర్కి ఫ్యాక్టరే, మనకు ఒకటే ఒక ఫ్యాక్టర్ ఉంది, అది 11 సార్, హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి డైరెక్ట్గా నాకు ఆన్సరు 11, ఇది త్రూ ఆప్షన్స్. అట్లా కాదు సార్, దీనికి బేసిక్ మెథడ్ అంటే సార్ చూడండి, 9570 తీసుకోండి ఇక్కడ. సో మనకు ఆల్రెడీ 11 మల్టిపుల్ అని తెలుసు కాబట్టి 11 8 టైమ్స్ 88, ఇక్కడ 7 మిగులుతుంది,
77 11 7 టైమ్స్ 77 0. మళ్ళీ ఇక్కడ 3 తీసుకోండి, 3 2 టైమ్స్ 6, ఇక్కడ 2 మిగులుతుంది 27 39 0. సో ఇక్కడ డైరెక్ట్ నాకు 29 ఇంటూ 10 అని ఉంది, ఎందుకంటే 29 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 10 ఉంది. మళ్ళీ ఇక్కడ నాకు 2 ఇంటూ 5. సో ఇప్పుడు చూసుకోండి, నేను రీఅరేంజ్ చేసుకున్నట్టయితే 9570 ఈజ్ ఈక్వల్స్ టు 2 రాసుకోవచ్చా, 2 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 29. మళ్ళీ సేమ్ ఇట్లా చేసుకోండి, 11 వచ్చిందా, వచ్చింది. 12 తీసుకురాగలుగుతామా అంటే తీసుకురాలేము, 2 3 6 ఉంది, ఇంకో 2 కావాలి. 19 ఉందా, ఇందులో అసలు 19 లేదు. 21 ఉందా, 21 లేదు. కాబట్టి నాకు డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సార్. సో ఇలా చెక్ చేసుకోవడం కంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళడం స్మార్ట్ వే సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 23 అండ్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దర్ ఎల్సిఎం ఆర్ 13 అండ్ 14. ద లార్జర్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఇస్, హెచ్సిఎఫ్ అనేది 23 ఇచ్చింది సార్, ఎల్సిఎంలో ఒక ఫ్యాక్టర్ 13 ఇచ్చాడు, ఇంకొక ఫ్యాక్టర్ 14 ఇచ్చాడు. అంటే సింపుల్గా ఈ 23 అనేది కామన్గా హెచ్సిఎఫ్ అట సార్. ఇంకోటి ఫస్ట్ నెంబర్కి ఒక ఫ్యాక్టరు, ఇంకొక నెంబర్కి ఇంకొక ఫ్యాక్టర్ అంటున్నాడు. అంటే నాకు డైరెక్ట్గా ఫస్ట్ నెంబరు స్మాలర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది, సెకండ్ నెంబర్ని లార్జర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నన్ను ఏమడిగాడు, లార్జర్ ఆఫ్ ద 2, అంటే నాకు ఇది అవసరం లేదు, డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు, అంతేనా కాదా, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తానంటే, 23 10 టైమ్స్ ప్లస్ 4 టైమ్స్ చేయండి, లేదా 14 20 టైమ్స్ ప్లస్ 3 టైమ్స్ చేయండి. నాకు 14 టేబుల్ ఈజీగా వచ్చు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, 14 20 టైమ్స్ 280, 14 3 టైమ్స్ 42, ఆన్సర్ 322 సార్. ఓకే, సి ఇది ఎలా చేశాను అంటే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, హెచ్సిఎఫ్ అనేది 23, ఎల్సిఎంలో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా రెండిట్లో 23 అనే హెచ్సిఎఫ్ కామన్గా ఉంటుంది, అదర్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఒకటి చిన్న నెంబర్ ఒకటి పెద్ద నెంబర్. సో కాబట్టి నన్ను అడిగింది ఏంది, సెకండ్ నెంబర్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాను, దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే నా లార్జర్ నెంబర్ సార్. నెక్స్ట్, అబౌట్ ద నెంబర్ ఆఫ్ పేర్స్ విచ్ హ్యావ్ 16 యాజ్ దర్ హెచ్సిఎఫ్ అండ్ 136 యాజ్ దర్ ఎల్సిఎఫ్, వీ కెన్ డెఫినెట్లీ సే దట్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏదైనా మీరు నెంబర్స్ తీసుకున్నండి, దానికి హెచ్సిఎఫ్ అనేది 16 ఉండాలంట, ఎల్సిఎం అనేది 136 ఉండాలంట. సో ఇది పాసిబుల్ అవుతుందా కాదా అని అడుగుతున్నాడంటే, స్ట్రేట్ అవే ఇది పాసిబుల్ కాదు సార్. ఎందుకంటే ఈ 16 అనేది 136కి ఫ్యాక్టర్ కాదు సార్, ఎందుకంటే 144కి ఫ్యాక్టర్, 136కి ఫ్యాక్టర్ కాదు. కాబట్టి మనకు హెచ్సిఎఫ్ అనేది 16 ఉండి ఎల్సిఎం అనేది 136 ఉండే పాసిబిలిటీ అనేది అసలు లేనే లేదు. హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే మనకు ఎల్సిఎంలో ఖచ్చితంగా, ఎల్సిఎం అంటే ఏంటి సార్, ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అందులో భాగం అయి ఉండాలి, అప్పుడే కదా మనం తీసుకునేది. కాబట్టి 136లో 16 ఎప్పటికీ రాదు. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, నో సచ్ పేర్ ఎగ్జిస్ట్ సార్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 21 అండ్ 4641 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ లైస్ బిట్వీన్ 200 అండ్ 300 దెన్ ద సెకండ్ నెంబర్ బి. సో ఇక్కడ హెచ్సిఎఫ్, ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ ఏంటంటే రాస్తున్నా ఒకసారి ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు ఎల్సిఎం ఎంత సార్, 4641, హెచ్సిఎఫ్ 21. వన్ ఆఫ్ ద నెంబర్స్ లైస్ బిట్వీన్ 200 అండ్ 300 అంటున్నాడు. కానీ అక్కడ చూడండి, ప్రతిదీ ఫస్ట్ ఆప్షన్ అనేది 273 ఉంది. అంటే ఇండైరెక్ట్గా త్రూ ఆప్షన్స్ మనం తీసుకుంటున్నాం, ఇండైరెక్ట్గా వన్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్స్ అనేది 273 అంటున్నాడు. సెకండ్ నెంబర్ ఎంత కనుక్కోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం వీటన్నిటికీ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. 4641 ఇంటూ 21 బై 273 సార్,
ఓకే. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ 1 ఎంత సార్? 1 అవుతుంది. ఇక్కడ లాస్ట్కు 3 ఉంది, 3 ఇంటూ విచ్ నెంబర్ ఎండ్స్ విత్ 1, ఓకే. అది చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ దీనికి 7 ఉంది, 9 ఉంది, 1 ఉంది, 3 ఉంది, అంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంది, అదేంటంటే 3 ఇంటూ 7 ఎండ్స్ విత్ ఎండ్స్ గివ్ యూ 1 యాజ్ యువర్ లాస్ట్ డిజిట్ సార్. సో కాబట్టి నా యొక్క ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ సార్, ఓకే. సో 3 ఇంటూ ఏ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తారు. లేకపోతే మీరు 21 టేబుల్ తోటి దీన్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ దీని నుంచి వచ్చిన దాంతో దీన్ని కట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఇంతే, 357. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ బోత్ గ్రేటర్ దెన్ 29 హ్యావ్ హెచ్సిఎఫ్ 29 అండ్ ఎల్సిఎం 4147, ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ బి. ఇది కూడా సేమ్ సార్, ఎల్సిఎం అనేది చూసుకుందాం, 4147 కాబట్టి 29 యాజ్ దర్ హెచ్సిఎఫ్ అంటే ఖచ్చితంగా ఈ 29 మల్టిప్లై అయ్యేది ఉంటుంది. సో 29 వన్ టైమ్, 29 ఇక నాకు ఎంత మిగులుతుంది, 124 మిగులుతుంది, 7 124 తీసుకోండి, 29 ఫోర్ టైమ్స్ ఎంత సార్, 116 మిగులుతుంది, 116 ఎంత సార్, 116. సో ఇక్కడ 29 ఫోర్ టైమ్స్ మళ్ళీ 116 మిగులుతుంది నాకు, 87 మిగులుతుంది, 29 త్రీ టైమ్స్ 87, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇది 11 మల్టిపుల్ ఉన్నట్టుంది, 11 ఇంటూ 13. సో ఇప్పుడు ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ 29 ఇంటూ 11, సెకండ్ నెంబర్ వచ్చేసరికి 29 ఇంటూ 13. సో దీన్ని సింప్లిఫై చేసి యాడ్ చేసే బదులు డైరెక్ట్గా సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు కాబట్టి 29 ఇంటూ 11 ప్లస్ 29 ఇంటూ 13 అంటున్నా. సో 29 నేను కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే నాకు 24 వస్తుంది, ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తున్నా, 9 4 6 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇది నా ఆప్షన్ కాదు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కానీ కాకపోతే చూడండి, అరౌండ్ 30 ఉంది. సో 30 20 టైమ్స్ అంటే 900 రాదనుకుంటా, 30 24 టైమ్స్ అంటే 900 రాదు కాబట్టి ఇది కాదు. నాకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 666 or 696, ఇది నాకు కావాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి, 29 ఇంటూ 24 నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 30 - 1 అని రాసుకుంటున్నా. సో 24 30 టైమ్స్ ఎంత సార్ అంటే 29, ఇందులో నుంచి ఒక 29 తీసేయండి, సారీ 24 తీసేయండి, నాకు వచ్చే ఆన్సర్ డైరెక్ట్ 696 సార్, ఆప్షన్ సి. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అయితే సింపుల్గా ఏం లేదు, డైరెక్ట్గా ఇట్లా చేసుకోండి. సో ఇది ఎంత, 290 + 29 ఎంత అవుతుంది సార్, 319. ఇది ఇది కూడా 30 టైమ్స్ ఎంత సార్, 390 నుంచి 13 తీసేయండి, 373. ఈ రెండింటిని సారీ 377 ఈ రెండింటిని యాడ్ చేయండి, మీకు వచ్చే ఆన్సర్ ఇదే, ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఇదండి ఎల్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో భాగంగా నెక్స్ట్ 10 క్వశ్చన్స్. ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా యొక్క వీడియో మీకు అర్థమైతే, మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్, ఫ్రెండ్స్, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.